హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నాకు మొట్టమొదట కనిపించింది ఏంటంటే తేడా బ్యాచ్ ఫిల్మ్స్ అని ఏంటిది అసలు తేడా బ్యాచ్ అని ఎందుకు పెట్టారు నా మైండ్లో ఉన్న సినిమాకి బ్యానర్కి ఒక వెరైటీ సినిమాలు చేద్దామని అనుకున్నది కొంచెం మా తెలుగులోని పదం తేడా ఇస్ ద రైట్ వర్డ్ ఇంగ్లీష్లో పెడితే కొంచెం స్టైలిష్ ఉండేది బట్ తెలుగులో ఇంకా పెట్టాలంటే బట్ తెలుగు వాళ్ళకి అర్థం కాదు కదా మీరు ఇంగ్లీష్లో పెడితే సో తేడా రియల్లీ బట్ బేసికలీ తేడా బ్యాచ్ అనేది సినిమాలు డెఫినెట్లీ ఇందులో తేడా సినిమాలు తేడాగా తీద్దామని బ్యానర్ పేరు తేడా బ్యాచ్ తేడా అంటే డిఫరెంట్ ఫిల్మ్స్ రొటీన్ రెగ్యులర్ కాకుండా తేడా ఇన్ ద సెన్స్ బేసికలీ వాట్ ఈస్ యువర్ సెన్స్ యా ఆడియన్స్ ఆర్ వెరీ వెరీ ఇంటెలిజెంట్ దే నో వాట్ దే వాంట్ సో ఒక

జాన్రా స్పెసిఫిక్ ఉండాలి మనకు కావాల్సిన ఆడియన్స్ని మనకు కావాల్సిన స్టైల్ టార్గెటెడ్ ఆడియన్స్ చూస్ చేసుకుంటాం డెఫినెట్లీ చూస్ చేసుకుని మనం ఈ పర్టికులర్ స్టోరీ అందరూ ఒక రకమైన స్టోరీ అందరికీ చెప్పలేం సో ఈ ఈ పర్టికులర్ స్టోరీకి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు సెట్ ఆఫ్ స్టైల్ ఉంటుంది సెట్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుంది అందరికీ కాదు అట్ ద సేమ్ టైమ్ అందరికీ తీసిన సినిమాలు తీస్తే బోరింగ్ ఉంటాయి రివర్సల్ బోరింగ్ ఉంటాయి అన్ని సినిమాలు అన్ని అందరిలాగా ఉంటే బోర్ ఉంటుంది సో రెగ్యులర్గా అందరు తీస్తున్నారు కాబట్టి మనం కొంచెం తేడాగా తీస్తే వాళ్ళ ఇంటెలిజెన్స్కి రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఉంటుంది అప్పుడు మన వాళ్ళు మన వర్క్ రెస్పెక్ట్ ఐ అగ్రీ ఫర్ దట్ ఎందుకంటే ఇప్పుడున్న లేటెస్ట్ జనరేషన్ రెగ్యులర్ ఫార్మేట్స్ని కానీ రొటీన్ కంటెంట్ని కానీ చూడడానికి ఇష్టపడేట్లా సో ఐ హోప్ యు మే రీచ్ దెమ్ మీ టైటిల్ కూడా లవ్ అన్న దాన్ని నుంచి ఇటు పెట్టారు ఈవో ఈవిల్ అని యా ఇవ్వాలి ఇవ్వాలి ఐ మీన్ యా ఇంగ్లీష్లో కూడా పదంకి డిక్షనరీలో మీనింగ్ లేదు తెలుగులో నెలగో అసలు పదమే కాదు సో దాన్ని ఏ భాషలోని మీనింగ్ లేని పదాన్ని కానీ అంతకన్నా అర్థం లేని టైటిల్ మళ్ళీ లేదు ఎందుకంటే ఈ సినిమా నేను క్లైమాక్స్లో స్టార్ట్ చేసి ఎక్కడైతే ఆ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందో అది క్లైమాక్స్లో చూపించా స్టోరీ రివర్స్లో జరుగుతుంది రివర్స్ ఇదంత స్టోరీ అబౌట్ లవ్ సో రివర్స్లో చెప్పిన లవ్ స్టోరీ కాబట్టి లవ్ ని రివర్స్ చేసి టైటిల్ పెట్టాను ఈజ్ ద పర్ఫెక్ట్ టైటిల్ ఫర్ ద మూవీ ఓకే బట్ అంటే మీరు ఇందాక అన్నట్టుగా రెగ్యులర్ సినిమాలు చూడట్లేదు రొటీన్ సినిమాలకి దూరంగా ఉంటున్నారు ఆడియన్స్ దానికి నేను అగ్రీ అవుతాను బట్ మీరు మళ్ళీ లవ్ సబ్జెక్టే తీసుకున్నారు కొన్ని వందల వేల లక్షల సినిమాలు వచ్చాయి అన్ని లాంగ్వేజెస్లో లవ్ మీద మీరేంటి దీంట్లో ప్రత్యేకంగా చూపించింది అమ్మాయిని అబ్బాయి ప్రేమించడము అబ్బాయిని అమ్మాయి ప్రేమించడం లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు వద్దండము వాళ్ళిద్దరూ పారిపోయి మ్యారేజ్ చేసుకోవడము ఇదే నార్మల్గా లవ్ స్టోరీస్ అలాగే ఉంటున్నాయి మీరేం చూపించారు ఇందులో కొత్తగా అసలైన మగాడు పెళ్ళాన్ని చీట్ చేసి పది మంది ఎఫర్ పెట్టుకున్నాడు మగతనం అనుకుంటే అదే భార్య తన్ని చీట్ చేస్తే సూపర్ రెస్పెక్ట్ ఇచ్చి తనకి తన అలాగే తనతో హ్యాపీగా ఉంటే అది అసలైన మగతనం అదే స్టోరీ చాలా అటాకింగ్ రెవల్యూషనరీ విడిపాటి వెంకటచలం గారు స్త్రీ స్వాతంత్ర్యం అని చెప్పి స్త్రీ స్వేచ్ఛ గురించి చాలా పుస్తకాలు రాశారు ఆయన స్త్రీ పక్షపాత అని పేరు ఆయనకి సాహిత్య లోకంలో సినిమా లోకంలో మీరు ఒక కొత్త ట్రెండ్ తీసుకొచ్చి తెలుగు సినిమా చలం యా ఇట్ అ ఈమెన్స్ సెంట్రిక్ సినిమా ఇట్స్ వెరీ రివల్యూషనరీ కంటెంట్ హౌ అంటే మామూలుగా ఈ ఇలాంటి కంటెంటు ఆఫ్ బీట్ కంటెంట్ అయినప్పటికీ కూడా మరి మీరు ఎలా చూపించారో దానిలో ఎంత ఇంటెన్సిటీ ఉందో ఎందుకంటే ఏ ఉమెన్ హ్యావింగ్ రిలేషన్స్ రిలేషన్షిప్ విత్ మల్టిపుల్ పీపుల్ ఈ సంథింగ్ ఏ ట్యాబు ట్యాబు ఒక బూతు కింద లెక్క మనకి బట్ మీరు మీరు ఎలా కన్విన్స్ చేశారు దాన్ని ఓకే ఇది ఉమెన్ హావింగ్ మల్టిపుల్ రిలేషన్స్ కాదు పాయింట్ లవ్ హ్యాస్ నో బౌండరీస్ అన్నది పాయింట్ లవ్ అనేది ఎంత బౌండరీలెస్ పదం అంటే అంత బౌండరీ లేని లవ్ని ఒక సింగిల్ పర్సన్కి రిస్ట్రిక్ట్ చేయడం అనేది ఒక పెద్ద బౌండరీ కాబట్టి ఆ బౌండరీ కూడా తీసేస్తే లవ్కి బౌండరీస్ లేని డీపెస్ట్ మీనింగ్ చెప్పడానికి అదే మీరు సుప్రీంకోర్టుని ఫాలో అవుతున్నారు సుప్రీంకోర్టు ఐ మీన్ ఐ డోంట్ అబౌట్ దాట్ కానీ నేను డోంట్ యువర్ అబౌట్ ఇట్ నో అబౌట్ దాట్ నేను అది దాంట్ నేను ఆ యాంగిల్ ఆలోచించలేదు నేను మీరు చెప్పింది ఐ అండర్స్టాండ్ కానీ నేను దాని ఆ యాంగిల్ కాదు నేను ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ కోసం డిక్ చేసి అన్న నేను ఐ కరెక్ట్ మై సెల్ఫ్ ఇందాక నేను అన్నమాట మల్టిపుల్ రిలేషన్స్ ఫర్ మ్యాన్ ఆర్ ఉమెన్ ఈజ్ ఎ టబుల్ ఇట్ ఈస్ నాట్ కన్ఫైన్ టు వన్ సింగిల్ ఉమన్ ఆర్ వన్ సింగిల్ జెంట్ బికాస్ యాజ్ ఫర్ యాజ్ ది మారలిస్టిక్ క్యారెక్టర్ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ కన్సంటెడ్ ఈ సో ఈ నో యూ కెన్ కంటిన్యూ బికాజ్ మా వ్యూ ఇయర్స్ కూడా ఒక్కొక్కసారి ఇదేంటి ఆడవాళ్ళదే తప్ప మొగాళ్ళదే అయితే తప్పు కదా ఈయన ఏంటి ఇలా మాట్లాడేడు అని అనుకోకుండా నన్ను నేను కరెక్ట్ చేసుకున్నాను సార్ యా మళ్ళీ మీ మీ ఇంకోటి కరెక్ట్ చేయాలి మీ మల్టిపుల్ రిలేషన్స్ అన్నారు రిలేషన్స్ అన్నది కూడా ఇట్ క్యాన్ బి ఎనీథింగ్ సో రిలేషన్స్ అన్నది మళ్ళీ చాలా రిస్ట్రిక్టెడ్ అవుతుంది మల్టి ఎ పర్సన్ అ లవ్ బౌండరీలెస్ లవ్ ఇస్ ద పాయింట్ బట్ మీరు ఇందాక నాతో చెప్పిన పాయింట్ అది కాదు మీరు ఇందాక నాతో ఏమన్నారంటే ఒక మ్యాన్ మల్టిపుల్ ఉమెన్తో రిలేషన్ పెట్టుకున్నప్పుడు భార్య యాక్సెప్ట్ చేసినప్పుడు భార్య అలా చేసినప్పుడు భర్త కూడా యాక్సెప్ట్ చేయాలి అన్నది మీ తాలూకా కంటెంట్ అదే సినిమా అని చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ ఇందాక చెప్పింది అది కానీ యువర్ రైట్ అదే రిలేషన్ అన్న పదాన్ని లవ్తో రీప్లేస్ చేయాలి నేను జనరలైజ్డ్గా ఒక స్టేట్మెంట్ కింద ఒక ఒక ఫ్లాట్గా చెప్పేసాను ఫ్లాట్గా అంటే మీరు అడిగినప్పుడు నేను లవ్ నార్మల్ లవ్ స్టోరీ కింద ఇంత చాలా లవ్ స్టోరీస్ వస్తాయని మాడితే మరి అంత దారుణ ఫ్రా నార్మల్ సినిమా అంటున్నట్టు అనిపించే ఆవేశంలో ఆ లవ్ అండ్ రిలేషన్ ప్రధాన వాడాల్సి వచ్చింది అంటే ఇప్పుడు తమిళ అంటే వరల్డ్ లాంగ్వేజెస్ అన్నిట్లో కూడా లవ్ స్టోరీలు ఎక్కువగా వచ్చినాయి లవ్ స్టోరీస్ చాలా వచ్చాయి సో అందుకని నేను అనమాట మీరు తేడా బ్యాచ్ కదా మళ్ళీ ఈ రెగ్యులర్ ట్రాక్లోకి ఎందుకు వచ్చారు అన్నది నా ఉద్దేశం బట్ మీ సబ్జెక్ట్ గురించి వింటున్నప్పుడు చాలా అటాకింగ్గా రెవల్యూషనరీగా ఉంది పాయింట్ అసలు ఇలాంటి లైన్ తీసుకోవాలని మీరు ఎక్కడో లండన్లో ఐటీ కంపెనీలు యుఎస్లో ఐటీ కంపెనీలు ఏదైనా ఒక టెక్నికల్ ఇప్పుడు ఈ రోజునంతా కూడా గ్రాఫిక్స్ మీద డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ వస్తున్నాయి అన్నీ కూడా సైంటిఫిక్ సైఫై ఫిల్మ్స్ వస్తున్నాయి అలాంటివి అటెంప్ట్ చేయకుండా ఇలాంటిది ఎందుకు చేశారండి ఫస్ట్ పాయింట్ ఈ పర్టికులర్ సబ్జెక్ట్ నేను ఏదో చెప్పినా అది ఎవరు చేయలేదు సో బేసిక్ పాయింట్స్ ఎవరు చేయడం ఫస్ట్ పాయింట్ అండ్ ఈ పర్టికులర్ ప్రాబ్లం ఐ థింక్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్కి వెళ్ళినా ఈ ప్రాబ్లం ఉంది హండ్రెడ్ ఇయర్స్ తర్వాత వెళ్ళిన ఈ ప్రాబ్లం ఉంటుంది ఈరోజు కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది ఈ ప్రాబ్లం కోసం ఎవడూ మాట్లాడలేదు సో అందుకని మాట్లాడదాం మాట్లాడాను ఓకే అంటే హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఏం ప్రాబ్లం అండి

కొంచెం చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఫ్రీడమ్ తగ్గుతుంది ఆఫీస్లోనే హెరాస్మెంట్ ఉంటుంది వేరియస్ సిట్యుషన్స్లో ఉంటుంది మళ్ళీ మగాడు చేస్తే ఒక న్యాయం అమ్మాయి చేస్తే ఇంకో న్యాయం అలాంటివి ఆల్ ఓవర్ వరల్డ్ ఫీమేల్కి ఎప్పుడు ఎక్కడ వంద సంవత్సరాల క్రితం ఉన్నాయి తర్వాత కూడా ఉంటాయి సో ఆ ప్రాబ్లం గురించి నేను చెప్తున్నా అండ్ ఇట్ ఈజ్ సేమ్ మనిషి పుట్టక ముందు లేని జెండర్ చనిపోయిన తర్వాత లేని జెండర్ బతుకున్నప్పుడు ఆడమగ డిఫరెన్స్ చేస్తారు సో మనుషులు అందరూ ఒకటే సో ఇట్ ఈ ఆ జెండర్ని యూజ్ చేసి పాస్ట్లో డామినేట్ చేశారు ఇప్పటికీ మేనేజ్ చేస్తున్నారు ఎన్ని సంవత్సరాలు చేస్తారో తెలియదు సో చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇప్పుడు వచ్చి అప్పుడు మాట్లాడలేదు దానికోసం మాట్లాడుతున్నాం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి